వాజేడు మండలంలోని తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం లోటపెటగండి వద్ద అత్యంత వైభవంగా బీరమయ్య జాతర మొదలైంది. ప్రతి ఏటా బీరమయ్య జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గట్టపై వెలిసిన బీరమయ్యకు మొక్కులు చెల్లించుకునేందుకు అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలుచుకునే బీరమయ్య జాతర శనివారం నుంచి ప్రారంభం కావడంతో వేలాది మంది భక్తులు ప్రైవేటు వాహనాల్లో గుట్టకు చేరుకుని మేకలు, గొర్రెలు, కోళ్లు బలిచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా తలనీలాలు సైతం సమర్పించడం ఆనవాయితీ కాగా, ఈ యొక్క బీరమయ్య జాతర నిర్వహణ బాధ్యతలు వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుపుతుంటారు. టేకులగూడెం గ్రామ పెద్దలు ప్రతి ఏటా ఈ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు. కరోనా నేపథ్యంలో 2 సంవత్సరాలుగా బీరమయ్య జాతర అంతంత మాత్రంగానే నిర్వహించారు. కాగా ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో జాతరకు భక్తులు పోటెత్తారు. దీంతో బీరమయ్య గుట్ట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇంకా అట్లా లేవా అంటే